హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎన్నో పోషక విలువలు కలిగిన జ్యూస్ ఒకటి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా లేత కొబ్బరి గుండాలు ఉంటాయి కదా, వేసుక్కలు మనం కొబ్బరి నీళ్ళు తాగేసి పక్కన పాడేస్తూ ఉంటాం కదా, అసలు అందులోనే ఉంటాయండి వాల్యూస్ అన్నీ. ఇలాంటి లేత కొబ్బరి బొండాల నీళ్ళు తాగిన తర్వాత అందులో ఉన్నటువంటి ఈ లేత కొబ్బరిని స్పూన్తో తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ లేత కొబ్బరిలో మనకి చాలా వాల్యూస్ ఉంటాయండి. ఈ లేత కొబ్బరిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మనం తినే ఆహారం త్వరగా జీర్ణమయ్యి మన జీర్ణ వ్యవస్థను కూడా బాగా మెరుగుపరుస్తుంది. ఉన్న వాళ్ళు బరువు తగ్గుతారు. న్యాచురల్గా దొరకడం మనకి ఇంకా ప్రకృతి నుంచి వచ్చిన వారం అనుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా ఇదంతా తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకుని కొంచెం పేస్ట్ చేయండి. తర్వాత మూత తీసి ఒక గ్లాస్ మిల్క్ యాడ్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది. కొంచెం షుగర్ కూడా యాడ్ చేయండి. ఇంకొకసారి మిక్సీ పట్టుకుని అందులో మీరు అంటే కూల్ వాటర్ కలిపి కూల్ వాటర్ లేదా నార్మల్ వాటర్ కూడా వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి. కొంచెం చిక్కగా ఉంది అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుని ఇదిగోండి జ్యూస్ రెడీ. విటమిన్స్ మరిన్ని పోషకాలు ఉన్నటువంటి ఇలాంటి కొబ్బరి బొండాలు మనకి నేచురల్గా దొరకడం మన అదృష్టం అన్నమాట. వీటిని ఉపయోగించుకుని మనం మనలో ఉన్నటువంటి మరి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గించుకోవడానికి మనం కూడా మన వంతు ప్రయత్నం చేసి ఇలా పిల్లలకు మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా జ్యూసుల్లో కానీ డైరెక్ట్గా తినడం కానీ చేస్తే మనకు చాలా మంచిదండి. ఆరోగ్యకరమైన జ్యూస్ అన్నమాట. ఇలా లేత కొబ్బరిని వేస్ట్ చేయకుండా మీరు మీ ఇంట్లో వాళ్ళు అందరూ తీసుకుంటే చాలా బాగుంటారు, చాలా హెల్తీగా ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మంచి జ్యూస్ మీకు చూపించినందుకు మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.